కుర్ర డైరెక్టర్లో లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీలే, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని, ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ అని ప్లాన్ చేస్తుంటే ఇండియాలోనే దిగ్గజ దర్శకుల్లో ఒకడైన శంకర్ తానేమైనా తక్కువ అనుకొని అదే ప్లాన్లో ఉన్నాడా? సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ థియరీస్ చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. ఎందుకంటారా, ఫుల్ డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇప్పుడు శంకర్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఏంటి? రామ్ చరణ్తో తీస్తున్న RC-15, అంటే ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. ఇంకొకటి భారతీయుడు 2, 26 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడుకు సీక్వెల్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ థియరీస్ ఏంటంటే, ఈ రెండు సినిమాలను కలిపి శంకర్ ఇప్పుడు తనదైన మల్టీవర్స్ ప్లాన్ చేస్తున్నాడా అని. దీనికి ఓ ఇంట్రెస్టింగ్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా నడుస్తోంది. మొదటిది ఏంటంటే, మల్టీవర్స్ ప్లాన్ చేయకుండా ఉన్నట్టయితే రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను శంకర్ ఒకే టైంలో ఎందుకు డీల్ చేస్తున్నాడు? సైమల్టేనియస్గా డీల్ చేస్తే స్టోరీ మీద ఓ క్లారిటీ ఉంటుంది కాబట్టే ఇలా చేస్తున్నాడని, ఖచ్చితంగా భారతీయుడు రామ్ చరణ్ సినిమా క్రాస్ ఓవర్ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇంకొక థియరీ ఉంది. ఇప్పటిదాకా రామ్ చరణ్ సినిమా గురించి వస్తున్న రూమర్స్ ప్రకారం ఇందులో చెర్రీ ఏదో ప్రభుత్వ అధికారి పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. శంకర్ సినిమా గవర్నమెంట్ ఆఫీసర్, సో ఖచ్చితంగా సమాజానికి మెసేజ్ ఇచ్చే టైప్ ఉండొచ్చని థియరీ. అంటే అచ్చం భారతీయుడు సినిమాలా. ఆ సినిమాలో కూడా యంగ్ కమల్ హాసన్ ఆర్టీఓ ఆఫీసులో లంచాలు తీసుకుంటూ ఉంటాడు, పెద్ద కమల్ హాసన్ మాత్రం అవినీతి పరులా భరతం పడతాడు. ఈ విషయానికే లింక్ చేస్తూ మరో మేజర్ పాయింట్ నెట్టింట డిస్కషన్లో ఉంది. అదేంటంటే, ఈ మధ్యే రామ్ చరణ్ అంజలి ఫోటో ఒకటి రిలీజ్ అయింది. అందులో అది బ్లాక్ అండ్ వైట్ ఫోటో. అంటే పాతకాలం నాటి స్టోరీ లైన్ ఒకటి ఖచ్చితంగా రామ్ చరణ్ సినిమాలో ఉంటుంది. దానికి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, రామ్ చరణ్ ఇందులో తండ్రి కొడుకుల డ్యూయల్ రోల్ చేస్తున్నారని, భారతీయుడి సినిమాలో అలానే తండ్రి మంచివాడు, కొడుకు కాస్త అడ్డదారి తొక్కే పాత్ర అయి ఉంటుందని లాజిక్లు తీస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమా భారతీయ 2 సినిమాను కంపేర్ చేస్తూ భారతీయుడు 3 తీసేందుకు స్కోప్ ఉన్న ఓ పాయింట్ వింటే మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఏంటంటే, రెండు సినిమాల్లోనూ పెద్ద రామ్ చరణ్, పెద్ద కమల్ హాసన్ మంచి స్నేహితులని, వాళ్ళిద్దరూ కలిసి వాళ్ల కుమారులను ఎలా మార్చారనే కాన్సెప్ట్తో భారతీయుడు 3 కూడా ఉండే అవకాశం ఉందని క్రేజీ ఫ్యాన్ థియరీస్ నడుస్తున్నాయి. నిజంగా ఈ ఫ్యాన్ థియరీస్ చాలా క్రియేటివ్గా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా నిజం కాకపోవచ్చు, కానీ నిజంగానే మల్టీవర్స్ ప్లాన్ చేసి శంకర్ ఇలాంటిది ఏమైనా చేస్తే రెస్పాన్స్ మాత్రం మామూలు రేంజ్లో ఉండదు.